నమస్కారం మిలారేపా జీవిత చరిత్రలో ఇరవై రెండవ భాగానికి స్వాగతం ముందు భాగంలో మిలారేపా గారిని గేష్ అనే ఒక ఆధ్యాత్మికవేత్త ఒక స్త్రీ ద్వారా విషాన్ని పంపించి ఆ విషాన్ని ఆయన చేత తినిపించడం చూశాం ఆ తరువాత మిలారేపా గారు తన శిష్యులందరినీ పిలిచి వారికి చివరి ఉపదేశాన్ని చేయడము చూశాం ఆ ఉపదేశాన్ని ఆయన తత్వాల రూపం ద్వారా వరకు విన్నాం ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మా గురువుగారు ఆ తత్వాలన్నీ పాడి శ్రోతలందరి హృదయాల్లో ఆ భావాలు నాటుకునేలా చేశారు అప్పుడే అందరికీ గురువుగారికి తీవ్రమైన జబ్బు చేసిందని స్పష్టంగా తెలిసిపోయింది ఆ సమయంలో అంతకుముందు మిలారేపా గారిని విషప్రయోగంతో హత్య చేద్దామని ప్రయత్నించిన గేష్ ఒకరోజు చిన్న చిన్న కానుకలు కొన్ని మిఠాయిలు కొద్దిగా మాంసాన్ని తీసుకుని మిలారేపా గారి దగ్గరకొచ్చి తీయటి మాటలతో సంబోధిస్తూ మిలారేపా గారంతటి మహిమాన్వితునికి నిజానికి ఇంతటి ప్రమాదకరమైన సుస్థి చేసింది అలాంటి మహాత్ముడు తనకున్న రోగాన్ని తన శిష్యులైన వారందరికీ పంచిపెడితే బాగుంటుంది అసలా వ్యాధిని మరొకరికి సంక్రమింపజేయడం సాధ్యమైనట్టయితే నాలాంటి వాడికి ఎవరికైనా సరే దాన్ని సంక్రమింపజేయకూడదా అయినా అలా కూడా చేయడం మీ వల్ల కాదనిపిస్తోంది ఇక మీరు చేయగలిగింది ఏముంది అన్నాడు అందుకు గారు మధురంగా నవ్వుతూ నిజానికి నాకెలాంటి సుస్థి చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ విషయంలో దీనిని కావాలనుకోవడంలోనూ వద్దనుకోవడంలోనూ నాకెలాంటి సంబంధం లేదు ఆ విషయం పూర్తిగా మీకు తెలుసు సామాన్యంగా యోగులకు వచ్చే జబ్బులు మామూలు వారికంటే చాలా భిన్నమైనవి అయితే వాళ్లకు మళ్లీ యోగులు కూడా అనుకోకుండా జబ్బు పడినట్టే కనిపిస్తారు కానీ నా విషయంలో మటుకు ఈ జబ్బు చేయడం నాకెంతో మేలు నా జబ్బును మరొకరికి సంక్రమింపజేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే అలా చేయొచ్చు కానీ అలా చేయడం వల్ల ఇప్పుడు జరిగేదేమీ లేదు కదా అన్నారు ఆ మాట విని గేష్ తాను విషం పెట్టినట్టు మిలారేపా గారికి అనుమానం మాత్రం ఉంది కాని సరైన రుజువులు లేక ఇలా వ్యంగ్యంగా డొంకు తిరుగుడు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు తన జబ్బును ఇతరులకు సంక్రమింపజేసే సామర్థ్యం ఆయనకి లేదని గేష్ దృఢంగా నమ్మాడు కనుక మా గురువు గారిని మరికొంత పురుగల్పుదాం అనుకున్నాడు గేష్ అయ్యయ్యో మీకసలు సుస్థి ఎందుకు చేసిందో ఆ కారణం నాకు తెలిస్తే ఎంత బాగుండు ఏదైనా దుష్టశక్తి ఆవహించడం వల్ల ఇలాంటి రుగ్మత వచ్చినట్టయితే దాన్ని వదిలిస్తే సరిపోతుంది లేకపోతే జీర్ణకోశంలో ఏదన్నా తేడా వల్ల ఇలా వచ్చుంటే దాన్ని కొంచెం మందు సేవించి సరిదిద్దుకోవలసిందే అసలు మీకెందుకు అస్వస్థత కలిగిందో నాకేమీ అర్థం కావడం లేదు మీకేమైందని జనమంతా అనుకుంటున్నారో నాకేం బోధపడడం లేదు మీకే గనుక ఈ వ్యాధిని ఇతరులకు సంక్రమింపజేయగల శక్తి ఉంటే ఆ వ్యాధిని నాకు సంక్రమింపజేయండి అనుభవిస్తాను అన్నాడు అప్పుడు మిలారేపా గారు ఒకనొక వ్యక్తికి అహంకారమనే దుష్టగ్రహం పట్టుకుంది దాన్ని వదలగొట్టడం ఎవ్వరి వల్ల కాదు నేనే గనుక ఆ వ్యాధిని సంక్రమింపజేస్తే నువ్వు ఒక్క నిమిషమైనా ఆ బాధకు తట్టుకోలేవని ఇచ్చారు అప్పుడు గేష్ ఓహో ఈయనకు నిజంగా అలా సంక్రమింపజేసే సామర్థ్యం లేక ఆ సంగతిని ఒప్పుకోవటం లేదు ఆ సామర్థ్యం లేక నన్ను బాధించడం లేక ఊరుకున్నట్టుగా నటిస్తున్నాడు అనుకుంటూ తిరిగి గారితో నేను అర్థిస్తున్నాను దయతో మీ వ్యాధిని నాకు చేయండి అని ప్రాధేయపడ్డాడు సరే అయితే కాదు గాని అక్కడున్న తలుపు చెక్కకు ఈ వ్యాధిని సంక్రమింపజేస్తాను ఒక్కసారి చూడు దాని ప్రభావం ఎట్లా ఉంటుందో అన్నారు మరుక్షణమే ఆ తలుపులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కొట్టుకోవడం మొదలుపెట్టి ఆ తరువాత తలుపంతా వణకడం మొదలుపెట్టింది చూస్తుండగానే అది బద్దలైపోతుందేమో అనిపించింది ఆ తలుపులు కొట్టుకున్నంతసేపు గురువుగారికి ఎట్టి బాధ కలగలేదని తెలుస్తోంది అప్పుడు గేష్ ఇదొక భ్రాంతి మాత్రమే అనుకున్నాడు అందుచేత అబ్బా ఎంత అద్భుతం అయితే ఇప్పుడు దాన్ని నాకు సంక్రమింపజేయండి అన్నాడు గురువుగారు సరే అయితే నువ్వింతగా పట్టుబడుతున్నావు కాబట్టి ఈ కొంచెం బాధ ఎటువంటిదో నీకు చవి చూపిస్తాను అంటూ ఆ దుష్టశక్తిని తలుపునుంచి ఉపసంహరించి అందులో సగం మాత్రమే సంక్రమింపజేశారు ఈ మాత్రమైనా అసలు నీకు ఓర్చుకోవడం సాధ్యమవుతుందా అని అడిగారు ఆయన అలా చేయగానే గేష్కి ఎంత భయంకరమైన బాధ కలిగిందంటే దాదాపు స్పృహ తప్పినంత పనైంది ఆ బాధలో మెలారేపా గారికి తాను కలిగించిన బాధలో సగం మాత్రమే ఎంత ప్రాణాంతకంగా ఉందో ఆ అనుభవంతో తాను చేసిన పాపం ఎంతటిదో తెలియవచ్చింది భయంకరమైన ఆ బాధకతోడు అతని హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఇక తనకు నిష్కృతి లేదని తెలుసుకున్న గేష్ మిలారేపా గారి పాదాలు స్పృశించి తన తలను ఆయన పాదాలపై ఉంచిలా అన్నారు గురుదేవా మీరు అనుభవిస్తున్న బాధకంతటికీ ఒక క్షుద్రమైన అసూయాపురుడు కారణమని చెప్పారు ఆ స్వార్థపురుడైన మహాపాపిని నేనే నన్ను క్షమించండి నా మీద దయతో నాకున్న సమస్త లౌకిక సంపదలు తీసుకుని నేను చేసిన మహా దుర్మార్గమైన కర్మ నుంచి నన్ను విముక్తుణ్ణి చేయండి లేకుంటే ఇది నిలువునా నన్ను ముంచేస్తోంది అంటూ వాపోయాడు గేష్ అతనిలో వచ్చిన పరిపాకం హృదయపూర్వకమైందే కాబోలు గారు వెంటనే ఆయన్ని క్షమించారు అతనుకున్న బాధనంతా ఉపసంహరించుకునేలా చెప్పారు నా జీవితపు విలువంతా ఈ కొద్దిపాటి ఆస్తులు కావుగదా ఇంతవరకు నాకుండానికి నేనికిప్పుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు నాకే వస్తువుల పట్ల ఏ ప్రయోజనం లేనప్పుడు నీకున్న లౌకికమైన స్థిర చరా వస్తువులు నేనేం చేసుకోవాలి అవి నువ్వే అంటిపెట్టుకో ఇక ముందైనా నువ్వు ధర్మం చెప్పిన సూత్రాలను వేటికి ప్రతికూలమైన పాపాలు చేయకు నీవు చేసిన పాపాల వల్ల నీవు బాధపడకుండా ఉండేందుకు నా సాయిశక్తులా ప్రయత్నిస్తాను అంటూ అప్పుడు మానవ జాతి మీద అపారమైన కరుణను వ్యక్తం చేస్తూ ఆయన ఒక తత్వాన్ని పాడారు ఆ పాట విన్న తర్వాత గేష్ గారి హృదయాన్ని కొంత శాంతి కలిగింది కొంత ఊరట కలిగింది అప్పటికప్పుడే శ్రద్ధాభక్తులు గల హృదయంతో మిగిలిన జీవిత శేషమంతా నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేస్తానని ప్రమాణం చేశాడు గేష్ చెడ్డకర్మలన్నింటినీ విడిచిపెడతాను ఇదివరకు చేసిన దుర్మార్గపు పనులన్నీ నాకు ధనం మీద ఆస్తి మీద గల వ్యామోహంతో మాత్రమే చేశాను వాటిని విడిచిపెడతాను నాకిక ఆస్తి వద్దు ఇల్లు పొలవులు వద్దని గట్టిగా నిశ్చయించుకున్నాడు నేనిచ్చే ఆస్తిపాస్తుల వల్ల మీకే ప్రయోజనం లేకపోయినా మీ శిష్యుల పోషణ కన్నా అవి పనికొస్తాయి గదా దయతో వాటిని స్వీకరించండి అంటూ గేష్ ఎంత హృదయపూర్వకంగా ప్రార్థించినా అందుకు అంగీకరించలేదు అయితే మిలారేపగారు శరీర త్యాగం చేసిన తరువాత ఆ ఖర్చులను భరించడం కోసం శిష్యులు వాటిని అంగీకరించారు ఆయన నిర్యాణోత్సవానికి అయ్యే ఖర్చులు అన్నీ ఆ విధంగా భరించారు చివరికి కూడా మహాభక్తుడయ్యాడు అప్పుడు జరిగిన సంఘటన గురించి గారు ఇలా వ్యాఖ్యానించారు శరీరంతో నేనిక్కడే ఉన్నందువల్ల పాపంతో రాటుదేరిన ఒక వ్యక్తి హృదయ పరివర్తన చెందాడు లౌకిక చరసాలా అనబడే ఈ శరీరం యోగికిక ఏమాత్రం అవసరం లేదు అయినా యోగి ఈ గ్రామంలో సమాధి చెందకూడదు ఇప్పుడు నేను అనే మహానగరానికి పోతాను అన్నారాయణ అప్పుడు శిష్యుల్లో ఒకరైన సెఖెన్ గారు ఇప్పుడు మీరున్న అనారోగ్య స్థితిలో అంత దూరం నడవడం బాధాకరం అవుతుందే ఒక చక్కని చక్క కూర్చీలో కూర్చోబెట్టి మేమే మోసుకుపోతాం స్వామి అని ప్రార్థించాడు నిజానికి ఆరోగ్యంలో అనారోగ్యంలో గాని వాస్తవికత ఏమాత్రం లేదు ఇక్కడ సంఘటనలో నేను సుస్థి అనే ప్రకృతి క్రియను ప్రదర్శించాను చుచారనే పట్టణంలో మృత్యు అనే లీలను ప్రదర్శిస్తాను అంతే కాబట్టి నా శిష్యుల్లో కొంతమంది ముందుగా చుచారు వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తారు అన్నారు ఆయన చుచారు వెళ్లే సందర్భంలో మహా అద్భుతమైన లీలలు కూడా ప్రదర్శించారు మిలారేప ఒక్కడే కాకుండా అనేక మంది మిలారేపాలు చుచారు చేరుకున్నట్టు తెలిసింది ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్య సమూహంతో వెళ్లారు ముందుగా పంపబడిన శిష్యులు చుచారు చేరేసరికే గురువుగారు అప్పటికే అక్కడికి చేరున్నారు అదే సమయంలో ఆయన రోగంతో ఇంకొక చోట పడుకునున్నారు ఎర్రగుట్ట అనే చోట ఆ సమయంలో ఆయన బోధనలు చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది చుచారు రాలేక ఇళ్లలోనే ఉండి గురువుగారికి క్షేమం జరగాలని అర్ఘ్యం పూజలు మొదలైనవి చేస్తున్న వారికి వారి ఇళ్లలోనే ఆయన దర్శనమిచ్చారు శిష్యులంతా చూచారులో కలుసుకున్నప్పుడు ఈ విషయంలో ఎంత తీవ్రమైన చర్చలు జరుగుంటాయో మీరు ఊహించుకోవచ్చు తమకు ప్రీతిప్రాప్తమైన గురువుగారు తమతో పాటు ఉన్నారు గనుక మీతో పాటు ఉండడం సంభవం కాదని ప్రతివారూ సాటివారితో వాదిస్తున్నారు ఆ వాదం ఎంత తీవ్రమైందంటే సామూహికంగా అందరూ మిలారేపగారి దగ్గరకు వచ్చారు ఈ వింతైన పరిస్థితి గురించి యథార్థమేమిటో చెప్పమని పట్టుబట్టారు మీరందరూ చెప్పింది నిజమే అన్నారాయన నేనలా తమాషాకు మీతో చలగాటం వాడాను అని దాని గురించి ఆయన ఎంతో సామాన్యంగా మాట్లాడారు అంతటితో వారంతా తృప్తిపడి ఊరుకోవాల్సి వచ్చింది ఇప్పుడాయన చుచార్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది రోగం నానాటికీ పెరగసాగింది ఆ స్థితిలోనూ ఆయన శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు ఆయన ఆ సమయంలో చిత్ర విచిత్రమైన లీలలు జరుపుతూనే ఉన్నారు అప్పుడా ప్రాంతంలో ఒక విచిత్రమైన అమానుష శక్తి నిండిపోయింది ఆ సమయంలో ఇద్దరు శిష్యులు మీరిక ముందు ఏ లోకానికి వెళ్లబోతున్నారు మా అనుష్ఠానాలలో మీరు ఏ లోకంలో ఉన్నట్టు సంకల్పం చెప్పుకోవాలి చివరిసారిగా మాకివ్వాల్సిన ఉపదేశాలు ఏమైనా ఉన్నాయా అటువంటి వాటి గురించి మాకు చెప్పవలసింది ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి నేను ప్రార్థించారు మీ పూజలు సంకల్పాలు ఏ లోకాలకు సంబోధిస్తే నాకు చేరతాయని మీరు భావిస్తారో అలాగే చేయండి మీరెక్కడుంటారని ప్రార్థించినా సరే మీ ప్రార్థన గనుక హృదయపూర్వకంగా ఉంటే మీరెక్కడ ఉంటానని సంకల్పిస్తే నేను అక్కడే ఉంటాను కానీ ప్రార్థన మాత్రం హృదయపూర్వకంగా ఉండేట్టు చూడండి మొట్టమొదట నేను ఆనందలోకానికి వెళ్తాను ఇప్పుడు నా దగ్గరున్న వస్తువులు ఎవరికివ్వాలో కూడా చెబుతాను త్వరలోనే వస్తాడు ఆయనకు నా చేతుల్లో ఉండే వెదురు దంతాన్ని నా దగ్గర గలిగిన గుడ్డను ఇవ్వాలి అన్నారు ఎవరో మీకందరికీ కదా రేచుంగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గ్రంథకర్త దురదృష్టవశాత్తు నాకు గురువు దగ్గరుండే అవకాశం లేకపోయింది అయినా ఆయన నన్ను కరుణించి నాకీ రెండు వస్తువులు ప్రసాదించారు ఆయన నా గురించి ఇలా మాట్లాడారట నాకు వ్యక్తిగతంగా ఉండే వస్తువులు రెండే ఒకటి చేతికర్ర రెండి నూలుగుడ్డ ఈ రెండూ రేచుంకివ్వండి వాడు పంచప్రాణాలను అధీనం చేసుకునే సాధన చేస్తున్నాడు ఆ సాధనలో వాడికెట్టే ఆపద రాకుండా వాడినవి కవచంలా రక్షిస్తాయి రేచుంగ్ వచ్చేదాకా మీలో ఎవరూ నా శరీరాన్ని తాకొద్దు ఉపాతో పపా అనే నా శిష్యునికి నా దగ్గర గెలిగిన మైత్రి అనే గురువుగారి తలపాగా ఆయన వాడుకున్న దంతాన్ని ఇవ్వండి అది వాడి దగ్గర ఉండడం వల్ల అతనికి లోతుగా ధ్యానం కుదరడంతో పాటు ధర్మాన్ని ఉద్ధరించడంలో అతనుకున్న ఆశలు ఆశయాలు ఉత్తమంగా ఉండేలా కాపాడతాయి షీబావుద్ వాడికి చెక్కతో చేసిన ఇవ్వండి నా దగ్గర గల టోపీ అనే వస్తువును గాస్ ఇవ్వండి సేబవు రేపాకు నా దగ్గర ఉన్న రాళ్ళు ఈ ఉక్కు మొక్క ఇస్తున్నాను నా దగ్గర ఎముకతో చేసిన చెంచా ఒకటుంది ఆ గరిటను బిగ్రుమనే శిష్యుడికి ఇవ్వండి మిగతా శిష్యులందరికీ ఈ నూలు పంచెను చిన్న చిన్న మొక్కలుగా చేసి అందరికీ పంచండి లౌకికంగా చూస్తే ఇవెందుకు పనికిరనివి విలువ లేనివి కానీ వాటితో నా ఎప్పుడూ ఉంటాయి అని ఆ తర్వాత ఆయన మరికొన్ని విషయాలు చెప్పుకుంటూ పోయారు అవి వినేవారందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి ఇంకా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి